ఒకసారి మన చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి 1998లో వచ్చాయి, తర్వాత ఇప్పుడు వచ్చింది. 1998లో 9,24,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణలంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగేది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇందులో రెండున్నాయి. ఒక పక్క అకాల వర్షాలు, కుంభవృష్టిగా వర్షం పడడం. ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా 20-35 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి తగినట్టు మొత్తం నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ పులిచింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. దానికి తోడుగా ఈ మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది. రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగ్ నగర్కి రావడం. దీనివల్ల దగ్గర 16 వార్డులు సింగ్ నగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ 16 వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర 276,145 మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 276,000 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక, భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మిట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన మానవ తప్పిదం, ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేస్తుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేస్తుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క దీనికి సింగ్ నగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది. దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఎప్పుడూ రానని నీళ్లు రావడం, దీనివల్ల కూడా 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర. అని నీళ్ళు వచ్చే కొందికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ, లేకపోతే ఓవర్ఫ్లో కావడం, సబ్మెర్జెన్సీ ఎక్కడ కొంత పల్లపు ప్రాంతాలుంటే సబ్మెర్జెన్సీ కావడం, ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగ్ నగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండి
మళ్ళీ వాళ్లకు న్యాయం జరిగిన తర్వాత వాళ్లలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్లాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడి నుంచే నేను వస్తానని హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను, మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు, 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి. ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి, ఒక 4 బోట్లు వస్తాయి. దగ్గర 4 కలిపి ఒక ఇంకొక పక్కన రేపు 6 టీములు వస్తున్నాయి. అన్నీ కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం, రెండోది ఏమన్నా ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు ఈ సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుటింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఈరోజైతే మధ్యాహ్నం నుంచి చాలా అవస్థపడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత, కానీ రాత్రి అయింది. నేను వచ్చిన తర్వాత హోటల్ స్టేషన్స్ అందరినీ పిలిచాం, అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించాం. అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా, కొన్ని పవర్ బోట్లు ఉన్నాయి, కొన్ని మాన్యువల్ బోట్లు ఉన్నాయి, ఇప్పుడు రాత్రికి అంతా తీసుకుని ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ అందించడం, మంచినీళ్ళు అందించడం, ఒక 1/2 లీటర్ మిల్క్ అందించడం, క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేశాం. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సుజావుగా వారికి దొరికే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ డేటా అంతా నేను కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగినగర్ ఏరియాలో 16 వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్లో మీరు చూస్తే 95,532 కుటుంబాలు ఉన్నాయి. 276,000 మంది జనాభాకి 95,532 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 82,579 ఫోన్లు కూడా ఉన్నాయి. 12,953 మంది ఫోన్లు కూడా లేకుండా ఉన్నాయి. ఆ డేటా అంతా తీసుకున్నాం. ఆ డేటా అంతా తీసుకుని మొత్తం రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మన్నాను. ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేయడం కోసం దగ్గర మాకు 16 డివిజన్స్ ఉన్నాయి, 77 సచివాలయం.